చూడండి సినిమా తప్పితే వేరే ఏమీ లేదు అదే కొంచెం ఇబ్బంది అదే కొంత ఆనందం నేను ఏమయ్యా మీ ఇంట్లో మీ ఆవిడకి కంప్లైంట్ చేస్తాను నేను సంవత్సరం అంతా ఒకే సినిమా తీస్తే డబ్బులు ఎలా వస్తాయి సంపాదన ఎలాగా ఈ రోజు రన్నింగ్లో రేసుల్లో అంటే అది అతను ప్రతి ఫ్రేమ్ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లారిటీ కొరకు తపన పడేటటువంటి ఒక మంచి డైరెక్టర్ అతనికి డబ్బు మీద ప్రేమ తక్కువ సినిమా మీదనే ప్రేమ ఎక్కువ ఇక అతనికి దొరికిన వజ్రం అంటే ఎలా కావాలంటే అలా సానబట్టుకోమని సత్య దొరికాడు ఈ సినిమాలో రియల్గా సినిమా మొత్తం మీద చూస్తూ ఉంటే మేము డబల్ పాజిటివ్ సినిమా నేను రామారావు నేను ఇద్దరం డబల్ పాజిటివ్ చూసి వచ్చిన తర్వాత అప్పటిదాకా గోపి నువ్వు నన్ను హింస పెడుతున్నావా అన్న నేను నెక్స్ట్ ఈ సినిమా తర్వాత మనం సినిమా చేద్దామే అని చెప్పి నేను అతనికి అడ్వాన్స్ అయిపోతే తీసుకున్నాడు కానీ చెక్ పాస్ చేసుకోలేదు సరే ఈ సినిమా హిట్ అయి నువ్వు పది సినిమాలు చేసిన తర్వాత డెఫినెట్గా నేను అప్పుడైనా చేస్తాను నేను ఇప్పుడైనా ఎవరికైనా అదే డైలాగ్ చెప్తా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి నువ్వు పెద్ద డైరెక్టర్ అని డెఫినెట్గా ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది నీ దగ్గరకు వస్తారు కాకపోతే తొందర తొందరగా సినిమాలు చేసేసి మంచి డబ్బు సంపాదించుకోవాలని సంపాదించాలని నువ్వు పేరు ఎలాగా ఈ సినిమా చాలా గొప్ప పేరు తెస్తుంది నీకు ఇక మా హీరో సత్య అతను అన్ని కోణాలు ఒక ఇంటి రామారావు గారి లాగానో లేకపోతే ఒక శివాజీ గణేష్ లాగాను షేడ్స్ ఒక క్యారెక్టర్లో షేడ్స్ ఎందుకంటే రామారావు గారు విలన్గా కనపడతాడు హీరోగా కనిపిస్తాడు మాస్క్ అలాగా ఈ సినిమాలో పర్టికులర్గా సత్యకి అన్ని షేడ్స్ దొరికేటటువంటి ఒక మంచి క్యారెక్టర్ చేశాడు డైరెక్టర్ దాన్ని మైమర్పించేశాడు కానీ ఇందాక రామారావు గారు చెప్పినట్టు యూత్కి ఆలోచించుకునేటటువంటి మంచి చిత్రం ఇది డెఫినెట్గా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కడు బయటికి వెళ్ళిన తర్వాత మనం కూడా అలా ఎందుకు ఆలోచించకూడదు అనుకునేటటువంటి సినిమా అవుతుంది డెఫినెట్గా మీరందరూ ఆశీర్వదించాలి అందరూ ఓటీటీ కొరకు వెయిట్ చేయకుండా బిగ్ స్క్రీన్ మీద ఈ సినిమా చూడండి దాని ఎమోషన్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీకు తప్పకుండా 18వ తారీఖు డెఫినెట్గా మా సక్సెస్ మీట్లో మళ్ళీ మాట్లాడతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అశోక్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం అశోక్జీ అందరికీ నమస్కారం ఆల్రెడీ రామారావు గారు కళ్యాణ్ గారు ఇద్దరు చెప్పారు నేను ఇందులో బెస్ట్ క్యారెక్టర్ని తీసుకెళ్లారు బట్ అంటే నాకు నేను చాలా సినిమాలు చూశాను కానీ కళ్యాణ్ ఎప్పుడు డిస్కరేజ్ చేస్తూ ఉంటాను నీకు ఎందుకు సినిమాలు నువ్వు ఆడ ఉండవు క్వాలిటీ డబ్బులు ఖర్చు పెడుతున్నావు బట్ ప్రాపర్గా లేదు మంచి పేరు రాలేదని బట్ ఈ సినిమా డబ్బింగ్ చేసేటప్పుడు చూశాను ప్రతి ఫ్రేమ్ ఒక అద్భుతంగా ఉంటుంది నేను ఎంత ఫీల్ అయ్యానంటే నేను సినిమాలు వద్దని మానేసి బయటకు వెళ్ళిపోయాను నేను వేరే వ్యాపారంలోకి వెళ్ళిపోయాను బట్ ఈ సినిమా చూసినాక గోపి గణేష్ సినిమా చేద్దాము అనే ఒక ఆలోచన వచ్చింది ఎందుకంటే మనం పెట్టిన ప్రతి పైసా వాళ్ళు ఏవైతే ఖర్చు పెట్టారో దానికి 2 టైమ్స్ 3 టైమ్స్ స్క్రీన్ మీద కనపడుతుంది ఆ రిచ్నెస్ ఆయన ఇందాకన్నట్టు పిచ్చాడు అని అన్నారు అలా కాదు ఈట్ ఇప్పుడు రాజమౌళి గారు ఎలా ఓ సినిమా మీద జీవితం పెడతారో ఈయన కూడా టోటల్ అదే తినటం చూడటం తాగటం అంతా సినిమానే ఆయన ఆయన లైఫ్ డెఫినెట్గా ఈ సినిమా తర్వాత ఆయన చాలా మంచి పొజిషన్కి వెళ్తారు నాకు ఎప్పుడు ఏది అడగలా స్టేజ్ మీద అడుగుతున్నాను నెక్స్ట్ సినిమాలో ఏదైనా చిన్న క్యారెక్టర్ అయినా సరే నాకు అంటే నేను ఈయన ఒక మాట అడిగాను నేను డబ్బింగ్ నేను డబ్బింగ్ చేస్తా ఒక ఫ్రేమ్లో చూసి నేను అన్ని అడిగా సార్ నాకు ఒక ఫోటో పంపండి ఆ ఫోటో అన్న ఇంతవరకు పంపిన అంటే అంత అద్భుతంగా అంటే ఫ్రేమ్లో ఇంత అందంగా కనపడ్డానా అంటే ఏ ఫ్రేమ్ పెట్టినా కూడా చిన్న రూమ్ ఇచ్చినా కూడా ఆ రూమ్లో కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా తీశాడు హ్యాట్స్ ఆఫ్ టు ఇస్ ఇది ఎందుకంటే ఆయన ముందల ఈ
ఇది యాడ్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు అందుకని వాళ్ళ ఫ్రేమింగ్ ప్రతి చిన్న టైంలో కూడా ఎంత గొప్పగా చూపించాలో అంత గొప్పగా చూపించాడు ఇది అండ్ మోర్ ఓవర్ ఇవాళ యూత్కి ఎందుకంటే మనం అందరం ఎందుకు రాజకీయాలు చెత్త అని మాట్లాడతాం అవసరమైతే వాట్సాప్లో పంపిస్తాం కానీ నోబడీస్ కమింగ్ ఎందుకంటే మన ఫ్యూచర్ లైఫ్ మన పిల్లలు ఉండబోయేది ఈ సొసైటీ ఎలా ఉండాలి అనే దాన్ని ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి ఈ సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా ప్రశ్నిస్తారు ఒక మార్పు అనేది రావాలి రాజకీయ నాయకులు కూడా ఏదో మాట చెప్పేసాం ఆ రోజు గడిచిపోయింది ఓట్లు తీసేసుకుంటాం అంటే అలా కాదు వాళ్ళు తిరగ మొన్న శ్రీలంకలో జరిగినట్టు తిరగబడితే రోజులు వస్తాయి డెఫినెట్గా ఈ సినిమా వాళ్ళలో కూడా ఉత్సాహం కల్పిస్తుంది నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ యాక్చువల్గా చెప్పడం మర్చిపోయారు ఈ సినిమాకి ఫోటోగ్రాఫ్ చేసిన సురేష్ సురేష్ బిజీ అయిపోయాడు ఎక్స్ట్రార్డినరీగా చేశాడు అలాగే శాండీ నిజంగా కాబోయే రోజుల్లో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు ఎక్స్ట్రార్డినరీగా తను ఏది ఆశించకుండా నిజంగానే పాపం డబ్బులు తీసుకోలే నువ్వేమో షూటింగ్ ముందే డబ్బులు లాగేవు అతను మొత్తం ప్రాజెక్ట్ ఇచ్చినా కానీ డబ్బులు కాదు సార్ ముందు చాలా మంచి సినిమా చాలా బాగా ఇది అవ్వాలని చెప్పి గోపికి బాగా రియల్గా ఏంటంటే కొద్ది రోజులు నాకు తెలిసి ఒక రెండు నెలలు ఇద్దరు మూడు పిల్లల్లాగానే ఒకే రూమ్లో బయటికి రాకుండా డే అండ్ నైట్ కష్టపడి ఈ సినిమాకి ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. అందరికీ నమస్కారం. టీఎఫ్సిసి లైవ్కి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సుగమ్య శంకర్, మిస్ సౌత్ ఇండియా 2020. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్యా ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.